నమస్కారం. రుచి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరంలోని కష్టాలను నష్టాలను పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో మధురానుభూతులను పంచుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మేము కూడా మీకోసం మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చేసాము. నూతన సంవత్సరంలో బాగా డిమాండ్ ఉన్న ఐటెం ఒకటి ఉంది, అదేంటో గెస్ చేయండి చూద్దాం. మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు, అది కేక్. అలాంటి డిమాండ్ ఉన్న కేక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. సో అందుకనే మేము రామచంద్రపురం బీహెచ్ఈఎల్ కౌసల్య గారి ఇంటికి వచ్చేసాం. ఈరోజు ఆవిడ ఏం కేక్ తయారు చేసి చూపిస్తున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం కౌసల్య గారు. నమస్కారం. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా. అలాగే ఈరోజు కొత్త సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చెప్పాలి. అలాగే యాదగిరి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా యాదగిరి ప్రేక్షకుల కోసం మీరు ఏం చేయబోతున్నారు, ఏ కేక్ చేస్తున్నారు? అతి సరళంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి వెనీలా స్పాంజ్ కేక్. ఓ, వెనీలా స్పాంజ్ కేక్, అది అందరికీ చాలా ఇష్టంగా కూడా ఉంటుంది, ఈజీగా చేసుకోగలుగుతారు. ఓ, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనమ్మా. వెనీలా స్పాంజ్ కేక్ కావాల్సినటువంటి పదార్థాలు మైదాపిండి, వెన్న, చక్కెర పౌడర్, గుడ్లు, చక్కెర వాటర్, క్రీమ్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చెప్పేస్తారా మా ప్రేక్షకులకి? ఓకేనమ్మా. మాధురి, మనం ఇది బేసిక్ కేక్, ఇది వెనీలా కేక్. యూజువల్గా అందరూ గృహిణులు ఇంట్లో చేసుకోగలుగుతారు. అమ్మ, కేక్ మనం తయారు చేయడానికి కొలతలు మనకి చాలా అవసరం. మనం గ్రాముల్లోని తర్వాత ఔన్సుల్లోని మెజర్ తీసుకోవట్లేదు. వెరీ ఈజీగా మనం ఏం చేస్తున్నామంటే అన్ని కప్పులు కొలతల్లో తీసుకున్నాం. ఇక్కడ కప్పు అంటే ఏం కప్పు వాడేమనుకుంటారు, కాఫీ మగ్గు ఉంటుంది కదా, ఆ మగ్గు తీసుకుంటున్నాం. అయితే ఆ మగ్గులో వేసుకున్నప్పుడు ఇక్కడ నేను అన్నీ చెప్పాను, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాము. 1 కప్ బటర్ తీసుకుంటున్నాం. ఇక్కడ 1 కప్పు, తర్వాత షుగర్ కూడా 1 కప్పు. మనం ఇంట్లో చేసుకునే వెన్న కూడా వాడచ్చండి. ఇంట్లో చేసుకుంటే వెన్న మరీ మంచిది. లేకపోతే ఇది చక్కెర పొడి చేసుకుంటున్నాను. ఎప్పుడు నీకు చెప్తాను, చక్కెర పొడి అయితే నాకు అనిపిస్తుంది చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. బద్ధకంగా ఉంది, మనం చక్కెర పొడి ఎందుకు చేసుకోవాలి అనుకుంటే అప్పుడు క్రిస్టల్ షుగర్ వేసుకోవచ్చు. కానీ దీనికి ఉన్నంత టైం టేకింగ్ ఉండద్దు, అది ఫాస్ట్గా అయిపోతుంది ఇదన్నమాట. తర్వాత చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మీకు వెన్నను చక్కెర కలిసిపోతాయి. యాక్చువల్గా ఇలా పౌడర్ చేసేసుకుంటే మనకు కలపడం ఈజీ, తర్వాత పంటి కింద అలా క్రిస్టల్స్లో తగలం. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఒక్కసారి మిక్సీలో తిప్పేస్తాం. ఇలా హ్యాండ్ మిక్సర్ లేకపోతే జనరల్గా దేంతో? ఇప్పుడు హ్యాండ్ మిక్సర్ లేకపోతే అమ్మా, కామన్ పీపుల్కి మామూలు ఎగ్ బీటర్స్ కూడా దొరుకుతున్నాయి. లేదంటే ఇలాగ కవర్లా ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 మినిట్స్ బాగా సాఫ్ట్గా అయిందాక చేస్తాను, స్పంజిగా అవ్వాలి. బాగా కలవాలి బటర్ వెన్న. రెండు సాఫ్ట్గానే ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోతాయి. మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ వంటల మీద? అది అంటే చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే ఇంట్రెస్టా? యాక్చువల్గా మా ఇంట్లో మడి ఆచారం అమ్మా, మా అమ్మ వాళ్ళకి వంట చేయించేవరకారు. అందుకని ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ ఇస్తే పిల్లలకి పెద్ద అయితే ఎక్కువ నేర్చుకుంటారు చెప్తారు మా ఆయన. అలాగే నేను మ్యారేజ్ రాజస్థాన్ వెళ్ళిపోయాను. అక్కడ డాక్టర్ గారు రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు. మెల్లిగా టీ పెట్టడం, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు కూడా తెలిసేది కదా నాకు. అలాంటి రోజుల్లో నేను మార్వాడి వాళ్ళతోటి బాగా కలిసి ఉండేదాన్ని. అలా అలాగా క్రమంగా డెవలప్ అయింది. ఇంట్రెస్ట్తో పాటు నాకు క్రియేటివిటీ బాగా చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మెయిన్ అదే కదా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళతో, అంటే నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ ఒరిస్సా,
ఒరిస్సాలో పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళమే. కానీ దానివల్ల ఏంటంటే నాకు తెలుగు వాళ్ళతో టచ్ అంత బాగా ఇక్కడ హైదరాబాద్లో కుదరడం, అనుకోకుండా నేను స్కూల్లో వర్క్ చేయడం, ఆ స్కూల్లో రుక్మిణి పార్సార్థి అని ప్రిన్సిపాల్ నాకు అమెరికన్ డెలిగేట్స్ అని రష్యన్ డెలిగేట్స్ అని బీహెచ్ఎల్కి వస్తుంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి కేకులు చేసి పెట్టమని అడిగింది. అలాగా నా కేకులు తిని రష్యన్ డెలిగేట్స్ చాలా బాగుంది అన్నారు. అప్పటి నుంచి నాకేంటండి, ఎవరో ఒకళ్ళు పొగిడారు అనుకోండి, బూస్టింగ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా అలాగా ఇంట్రెస్ట్ పెరిగి ఎక్కువ చేయడం మొదలుపెట్టాను అన్నమాట. క్రమక్రమంగా నేను నా అంతటి నేను డెవలప్ చేసుకున్నాను. ఈరోజు మేము మీకు ఇంకొంచెం బూస్టింగ్ ఇవ్వడానికి వచ్చేసామండి. కేక్ తిన్న తర్వాత ఫుల్ ఎనర్జీ ఇస్తాం, మీరు ఇంకా మంచి మంచి కేక్స్ చేయాలి మాకు. షూర్. మీ పిల్లలకి వచ్చా వంటలు అవి చేస్తారు? చిన్నప్పటి నుంచి నేను కేకులు చేయడం, కాంపిటీషన్స్కి వెళ్ళడం చూసి చూసి వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. నాకన్నా కూడా ఇంకా బాగా చేస్తారు వాళ్ళు. వన్ కప్ ఆఫ్ మైదా, వన్ కప్ ఆఫ్ షుగర్, వన్ కప్ ఆఫ్ బటర్, 4 eggs, 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 teaspoon ఆఫ్ వెనీలా ఎసెన్స్. కేక్కైనా వెనీలా ఎసెన్స్ కంపల్సరీ ఫ్లేవర్కి. ఇది ఎంతసేపు మిక్స్ చేయాలండి? ఒక 5 minutes. మాధురి, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకోటి కూడా చెప్పొచ్చు. వెనీలా ప్లమ్ కేక్ చేసేటప్పుడు దాంట్లో మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి రోజ్ ఎసెన్స్ కూడా వాడతాం. ఇప్పుడు 1 cup ఆఫ్ మైదా పిండి ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నాను. దీంట్లో బేకింగ్ పౌడర్ కూడా మిక్స్ చేస్తున్నాను. 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్. మైదా బాగా జల్లించేసి పెట్టేశారా? మైదా జల్లించే దాంట్లో బేకింగ్ పౌడర్ కూడా కలిపి వేసేస్తున్నాను. ఈ కేక్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. ఎందుకంటే దీంట్లోని మనం తక్కిన చాక్లెట్, కోకో అలాంటివి యాడ్ చేయం కదా, ఈజీగా తింటారు. అన్నీ ఒక్కసారి వేసేస్తున్నాను, వెనీలా ఎసెన్స్ కూడా వేసేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ ఎంత అండి? 1 tablespoon. నేను చెప్పాను కదా వెనీలా ఎసెన్స్ నేను కొంచెం ఎక్కువ వేస్తాను. చాలామంది 1 teaspoon వేస్తారు, నేను 2 వేస్తాను. ఎందుకంటే కేక్ చేసేటప్పుడు ఎగ్ స్మెల్ ఎక్కువ రాదని నేను కొంచెం ఎక్కువ వేస్తాను, 2. ఎగ్ స్మెల్ నచ్చిన వాళ్ళకి వెనీలా ఎసెన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ తెలియదు. గుడ్ ఐడియా. మొత్తం అన్ని మిక్స్ చేసాడు. అన్ని మిక్స్ చేసాము. అసలు మీకు కేక్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? చాలా రకాల వంటలు ఉన్నాయి కదా, అంటే కేక్స్లోనే ఇంత ప్రొఫెషనల్ పిహెచ్డి తీసేసుకున్నారు చెప్పాలంటే. ఎందుకంటారు ఇంత అలా? కేక్స్ మీకు చిన్నప్పుడు ఇష్టమా? నేను అసలు ఏది తిని ఇప్పుడు కూడా తిన్నాను కేక్. నా పక్కన ఆశాకృష్ణ అని ఒక ఆవిడ ఉండేవారు, అయితే లత అని ఇంకొక ఆవిడ ఉండేవారు. వాళ్ళిద్దరూ ప్రొఫెషనల్గా చేసి కేకులని అమ్మేవారు. అయితే అప్పట్లో ఏంటంటే తిరగల్లో చక్కెర పౌడర్ విసిరేవారు. వాళ్ళ దగ్గరకి నేను చాలా చిన్నదాన్ని అప్పుడు. అయితే బిహెచ్ఎల్ వాళ్ళు నన్ను డ్రామాలు వేసేటప్పుడు నువ్వు భారతమాతగా వేస్తావా ఇలా అలా అని వచ్చి పిలిచేవారు. ఆ టైంలో వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యాక వాళ్ళు కేకులు చేస్తుంటే వాళ్ళు వెనకాల నేను చేయడం మొదలుపెట్టాను. ఇంకా అప్పటి నుంచి అన్ని కేక్స్ నేర్చుకుని అన్ని రకాలు, ఎన్ని రకాల కేక్స్ చేస్తారండి? బేకింగ్లో అన్నీ చేస్తాం. మా నాన్కటాయి బిస్కెట్స్, కేకులు, పిజ్జా బేస్, బర్గర్స్, తర్వాత అన్ని A to Z మేము చేస్తాం. కేక్స్ కాకుండా మీరు ఇంకా బాగా చేసే ఐటమ్ ఏంటి? మీ వారికి ఇష్టమైన ఐటమ్ అనుకోండి. చాలా ఈజీ కదా చారణం అంటే. వెరీ పూర్ ఈటర్. బీయింగ్ ఏ డాక్టర్ తనకి ఏంటంటే ఇష్టం ఉండదు ఎక్కువగా తిండి మీద. అయినట్టుంది, బాగా మిక్స్ అయినట్టుంది కదా? అమ్మా బాగా మిక్స్ అయింది. ఇక్కడ నేను ఆల్రెడీ బట్టర్ పేపర్ తీసుకున్నాను. ఓకే, పేపర్కి ఆల్రెడీ నేను మనం కట్ చేసి పెట్టుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న దానికి కొంచెం వెన్న తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, దీనికి బట్టర్ రాయాలా ఫుల్గా? ఫుల్ బట్టర్ రాస్తేనే మనకి బాగా వస్తుంది. గ్రీజింగ్ సైడ్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఒక లేయర్ బార్డర్ కూడా ఇస్తారు.
సైడ్స్కి రాదని. ఎప్పుడైనా కొన్ని కేక్ డబ్బాల వల్ల అంటే బాక్సెస్ వల్ల కూడా చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, రావని భయం ఉంటుంది. అంటే మనం కొంచెం జాగ్రత్తగా గ్రీట్ చేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి. నేను పైన కూడా టాపింగ్ కూడా కొంచెం పెడుతున్నాను. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి కేక్ చేసి పెడుతుంటారా పిల్లలకి? పిల్లలకి కాదు కానీ, నేను ఇక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ ఉన్న సహజోగ మెడిటేషన్ సెంటర్, క్రిస్మస్కి ఇక్కడ ఒక 400 people ఉంటారు. ఓకే, నా ఇంట్రెస్ట్కి వాళ్ళకి నేను స్పాన్సర్ చేస్తాను. వాళ్ళందరికీ నేను కేకులు చేసి ఇస్తాను. ఓకే, నన్ను కేక్ ఆంటీ అని పిలుస్తారు. వాళ్ళ పిల్లలందరూ హ్యాపీగా తింటారు, అది నా ఇంట్రెస్ట్. ఇప్పటి నుంచి మా యాదగిరి ప్రేక్షకులకు కూడా మీరు కేక్ ఆంటీ అయిపోయారు. సో మీ అందరూ కూడా కేక్ ఆంటీ అనేసుకోవచ్చు అనమాట. చాలా వెరైటీస్ వచ్చు మీకు అసలు కేక్లో. ఎవ్రీ ఇయర్ స్పాన్సర్ చేస్తారా అండి? అవునండి, మామూలుగా ఈ కేక్ నేనే తీసుకుంటాను, వాళ్ళు కొనుక్కుంటారు ఎప్పుడూను. నేను చెప్తాను, ఒక 4-5 రోజులు కష్టపడి చేసి ఆ రోజు అంటే మేము మాతాజీని నిర్మలాదేవిని ఒక వర్షిప్ చేస్తాం, ఆవిడని ఆవిడ పేరున ఒక న్యూ ఇయర్ కేక్ క్రిస్మస్ కేక్ చేసి తక్కిన పిల్లలందరికీ రకరకాల కేకులు ఇచ్చేస్తాను అన్నమాట. మీరు వెళ్తూ ఉంటారా మెడిటేషన్ కదా? ఏవినమండి, నేను మెడిటేషన్కి వెళ్తానమ్మా. ఓకే, మనకి పీస్ఫుల్గా ఉండాలంటే భగవంతుడిని ఏదో విధంగా ధ్యానం చేయాలి కదా. ఏ దేవుడిని అయినా కొలిచాడంటే మనకి మెంటల్ పీస్ అండ్ ఫిజికల్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఇదిగో అమ్మ ఇలా వేసాం కదా, దీన్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తాం, ఎప్పుడు 3/4 ఆఫ్ అలా వేసుకుంటే సరిగ్గా వస్తుంది. ఆల్రెడీ ప్రీ హీటెడ్ ఓవెన్ చాలా వేడిగా ఉంది ఇక్కడ ఈ ఓవెన్లోని. ఓకే, ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇలా అవుతుందా? అది ఓవెన్లో పెట్టాలా? 175 degrees స్లో ఉందమ్మా. అంటే ముందే హీట్ చేసుకోవాలి? హీట్ చేసుకోవాలి, హీట్ చేసుకోవాలి. చేసుకుంటాం, ఇప్పుడు బేక్ అయిపోతుంది. 30 minutes మనం వెయిట్ చేసామంటే కేక్ రెడీ అయిపోతుంది. ఓకే, 30 minutes అయిపోతుందా? వావ్, ఎమ్మె ఎమ్మె కేక్ రెడీ అన్నమాట 30 minutes. అయిపోయింది, కేక్ రెడీ అయి ఉంటుందేమో. చాలా బాగా వచ్చింది కేక్. మనకి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ దాంట్లో, లేదంటే హార్ట్ షేప్ కావాలంటే హార్ట్ దాంట్లో, ఇలాంటి వాటిలో వేసుకోవచ్చమ్మా. కేక్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలండి? మాధురి, మనం కేక్ కట్ చేసుకున్నాక దీంట్లో లోపల మనం ఏంటంటే బాగా క్రీమ్ అది పెడతాం. ఓ, లోపల పెట్టాలా? లోపల పెడతాం. మన బేకరీస్లో కూడా అలాగే పెడతారు, ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకంగా పెడతారు అన్నమాట. కట్ చేస్తే ఈవెన్గా ఈ లోపల షుగర్ వాటర్ వేసేసి క్రీమ్తో డెకరేషన్ చేస్తాం. ఓ, దాని లోపల షుగర్ వాటర్ వేయాలా? లేకపోతే గట్టిగా ఉంటుంది కేక్ అన్నమాట. ఓకే, కేక్ కట్ చేసారండి మధ్యలోకి. కేక్ కట్ చేసాకమ్మా, ఇక్కడ మనం ఏంటంటే కొంచెం షుగర్ సిరప్ అంటే చక్కెర పొయ్యి మీద పెట్టి దాన్ని ఇలా ఇలా వేస్తాం. అంటే మరిగించాలా వాటర్లో? వాటర్లో మరిగించేసి ఇలాగా అంటే కేక్ తినేటప్పుడు మృదువుగా ఉంటుంది, గొంతులోకి అడ్డం రాకుండా. అలా ఉండడానికి ఇప్పుడు మనకి బేకరీలో వాటిలో కేకులు కొనుక్కుంటారు కదా, చాలా మెత్తగా ఉంటాయి. ఎలా ఉంటాయి అనుకుంటారు? ఇలాగ షుగర్ సిరప్ వేస్తారు దాంట్లో. అంటే బాగా తీగ పాకంలా రావక్కలేదు, జస్ట్ నార్మల్గా వేడి చేస్తే చాలా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చాక్లెట్, డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్లో ఇది క్రీమ్, విప్డ్ క్రీమ్ అంటారు, ఇది దొరుకుతుంది మనకి మార్కెట్లో, ఇది తీసుకున్నాం. ఈ డార్క్ చాక్లెట్ని బాగా కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు క్రీమ్ వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది అనుకుంటా కదా, ఆ క్రీమ్ చాలా బాగుంటుంది. క్రీమ్ అండ్ చాక్లెట్, అదే క్రీమ్ అండ్ కాంబినేషన్, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది నైఫ్ తోటి మనం చక్కగా లెవెల్ చేసేసుకుంటే కేక్ అందులోకి వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు మనం ఈ కేక్ కొలతలు తీసుకుంటున్నప్పుడు ఐసింగ్ చేసిన కేక్ కొలత వేరు ఉంటుంది, ఐసింగ్ చేయని కేక్ కొలత వేరేగా ఉంటుంది. ఇది 8 grams పెరుగుతుంది అన్నమాట ఈ క్రీమ్ వల్ల, వాటి వల్ల. అర్థమైందా?
పైన వేయక్కర్లేదా ఇంకా, మనకి నచ్చితే కూడా చేద్దాం. ఇది లోపల తింటున్నప్పుడు ఒక లేయర్ వస్తుంది. ఇప్పుడు మీరు మార్కెట్లో కొనుక్కుంటారు కదా కేకులు, లేయర్లు ఉంటాయి, ఇలా ఇలా కూడా తగులుతూ చాలా బాగుంటుంది. అలాగ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద పెట్టేస్తాం. జాగ్రత్తగా కట్ చేయాలి. కట్టింగ్ అప్పుడు మాత్రం ఇట్ చేసామంటే పాడైపోతుంది. ఓ పైన కూడా షుగర్ సిరప్ వేయాలా? చేస్తే టేస్ట్ బాగుంటుంది కేక్. ఓకే ఓకే, నువ్వు మన దగ్గర ఉన్నటువంటి క్రీమ్ని వేసేసుకో. ఇది జనరల్గా నిల్వ ఉంటుందండి, ఎన్ని రోజులు ఉంటుంది? కూల్ కేకులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని నేను చెప్పలేను. ఐసింగ్ చేయని కేకులు అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి. ఐసింగ్ చేసిన కేకులు అయితే మనకి ఎక్కువ చూసుకుంటూ ఉండాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఏమైనా ఇవి వేస్తాం అనుకో, ఫ్రూట్స్ అలాంటివి వేసేటప్పుడు పాడవుతాయి. ఇది ఆయన కూడా ఇప్పుడు క్రీమ్ రాసుకుంటున్నాం కదా. నువ్వు ఇందాక అడిగి ఈ టేబుల్ ఎందుకు కొనుక్కుంటామని, ఈ టేబుల్ తోటి మనం ఇలాగ తిప్పుకుంటూ ఇలా చేసుకుంది ఈజీగా ఉంటుంది. కేక్ రెడీ అయిపోయినట్టుంది. ఈ కోమ్ తోటి కొంచెం మనం ఇలాగ డిజైన్స్ చేస్తాం కేక్. మనం దీన్ని ఇది మామూలు షాప్స్లో దొరుకుతుందా? అన్ని బేకింగ్ షాప్కి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నారా? కవర్ అయిపోతే మనకి ఏమవుతుందంటే కేక్ అందంగా కనిపిస్తుంది. ఎడ్జస్ట్ ఎక్కడ గ్యాపులు లేకుండా నీట్గా కవర్ చేసేసుకున్నాం. అంటే మెంటల్గా ఫిజికల్గా కూడా ప్రతి ఒక్కరు బిజీగా ఉండాలంటారు. ఉండకపోతే ఏమవుతుందంటే మనకి ఇదవుతుందమ్మా, అంటే డల్నెస్ వచ్చేస్తుంది లైఫ్లో. పిల్లలు ఎవరు ఉండరు అనుకో, మెకానికల్ లైఫ్ అయిపోతుంది. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో బిజీ అవ్వాలి. ఓకే మాధురి, చాలా బాగుందండి. మీ చేత్తో పెడతావా? అంత కష్టపడి చేశారు, మీ చేత్తోనే పెట్టండి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే మాధురి, కేక్ ఇస్ రెడీ. ఈరోజు కేక్ కట్ చేసే ముందే ఎలా తయారు చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో మీకోసం మరొకసారి చూద్దాం. వెనిలా స్పంజ్ కేక్ కావాల్సినటువంటి పదార్థాలు: మైదాపిండి, వెన్న, చక్కెర పౌడర్, గుడ్లు, చక్కెర వాటర్, క్రీమ్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. తయారు చేసే విధానం అమ్మా, కేక్ మనం తయారు చేయడానికి 1 కప్ బటర్ తీసుకుంటున్నాం. ఇక్కడ చక్కెర పొడి చేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఉంటే మీకు వెన్నను చక్కెర కలిసిపోతాయి, తీసేస్తుంది అమ్మా. ఇక్కడ 4 eggs వేసాం. ఇప్పుడు 1 కప్ ఆఫ్ మైదా పిండి ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నాను. దీంట్లో బేకింగ్ పౌడర్ కూడా మిక్స్ చేస్తున్నాను. 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ అన్నీ ఒక్కసారి వేసేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ కూడా వేసేస్తున్నాను. అయినట్టుంది, బాగా మిక్స్ అయినట్టుంది కదా. అమ్మా బాగా మిక్స్ అయింది. ఇక్కడ నేను ఆల్రెడీ బట్టర్ పేపర్ తీసుకున్నాను. దీనికి బట్టర్ రాయాలా? ఫుల్గా ఫుల్ బట్టర్ రాస్తేనే మనకి బాగా వస్తుంది. నేను పైన కూడా టాపింగ్ కూడా కొంచెం పెడుతున్నాను. ఇదిగో అమ్మ ఇలా వేసాం కదా, దీన్ని ట్యాప్ చేస్తున్నాను. 175 degrees స్లో ఉందమ్మా, బేక్ అయిపోతుంది. 30 minutes మనం వెయిట్ చేసామంటే కేక్ రెడీ అయిపోతుంది. 30 minutes అయిపోయింది, కేక్ రెడీ అయి ఉంటుందేమో. షుగర్ సిరప్ అంటే చక్కెర పై మీద పెట్టి దాన్ని ఇలా ఇలా వేస్తాం. డార్క్ చాక్లెట్లో ఇది క్రీమ్, విప్డ్ క్రీమ్ అంటారు. ఈ డార్క్ చాక్లెట్ని బాగా కలిపేసుకుంటాం. మనం చక్కగా లెవెల్ చేసేసుకుంటే కేక్ అందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కదా,
ఓకే మాధురి, కేక్ ఇస్ రెడీ. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. We wish you a happy new year. We wish you happy new year. Happy new year. ఇంకా లేట్ ఎందుకు మేడం? మనం కేక్ కట్ చేసేసి టేస్ట్ చూసేద్దామా? ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నాటికి ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ కేక్ తయారు చేసే విధానం చూసాం, దాని రుచి కూడా చూసాం, చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ఇంట్లో ట్రై చేయండి. మరో వంటతో మీ ముందుంటాం. సెలవు తీసుకునే ముందు మీకు మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.